కొండగట్టు ఈవో ఆఫీస్ ముట్టడికి బీజేపీ యత్నం అడ్డుకున్న పోలీసులు. కొండగట్టులో భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలని మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని మల్యాల మండల బీజేపీ నాయకులు మంగళవారం కొండగట్టు ఈవో ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా సుమారు 100 మంది బీజేపీ కార్యకర్తలు కొండగట్టుకు రాగా వారిని వై జంక్షన్ వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ నాయకులకు స్వల్ప తోపులాడు జరిగింది. సిఐ రమణమూర్తి, కొడిమాల ఎస్ఐ వెంకటరావు, మల్యాల ఎస్ఐ చిరంజీవి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి నాయకులను అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైన బయటాంచి నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొండగట్టులో హనుమాన్ భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు బింగివేణు, నాయకులు బొట్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బైక్ బైక్ అందరూ చూడండి చూడండి మేము సమస్యలు ఆర్కిస్తున్నాము. ఇటు సమస్యల్ని 10 రోజుల లోపు తీర్చకపోతే సిఐ గారి సమక్షంలో ఎస్ఐ గారి సమక్షంలో మేము చెప్తున్నాము, ఖచ్చితంగా తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కొంటారు. ఇది మల్యాల మండల శాఖ తరఫున హెచ్చరించడం కావాల్సిన అడుగు రిక్వైర్మెంట్ అడుగు చూపించండి. అరాచకాలు అన్యాయాలను అక్కడ పారిశుద్ధ్యతను కొండగట్టు పోనీ నీటిని పరిచయానికి పోతామంటే మమ్మల్ని ఈ మా అందరినీ అడ్డుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మేము భక్తులే పోతామంటున్నాము. అయితే పార్టీ కార్యకర్త కాదు, పార్టీ జెండా పట్టుకోలేదు, పార్టీ కండ వేసుకోలేదు, భక్తులే మేము పోతామంటున్నాం. దానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నాము. నిలిచే కొండగట్టు అంజన స్వామి దగ్గర జరిగే అవినీతి దారుణాది దారుణంగా ఉంది. కరప్షన్ అరికట్టాలి. అట్లాగే ఏదైతే మాస్టర్ ప్లాన్ అన్నారో ఆ మాస్టర్ ప్లాన్కు ఒక్క రూపాయి కూడా విధించలేదు. ఇంతవరకు బడ్జెట్ కూడా విధించలేదు. కోనేరుకు సంబంధించిన వాటర్ కొత్త కోనేరు ఇప్పటికి దాదాపు 6.5 సంవత్సరాలు అయింది. అట్లా నీళ్లు నింపట్లేదు. కేవలం అధికారులు ఎవరైనా పై అధికారు పైన ముఖ్యమంత్రి స్థాయి అధికారులు వస్తే మాత్రమే వాళ్ళు కోనేరులో నీళ్లు నింపి అప్పటి మన కుటుంబ మంత్రంగా నింపి అది చేస్తున్నారు. మా డిమాండ్ ఒకటే, భారతీయ జనతా పార్టీ మల్యాల శాఖ తరఫున డిమాండ్ చేసే ఒకటే, కొండగట్టు మీద ఇవాళ చిన్న హనుమాన్ పెద్ద హనుమాన్ జయంతి జరగబోయే తేదీలు ఉన్నాయి. ఈ లోపల వాళ్ళకి కావాల్సినంత పారిశుద్ధ్య నిర్మూలన జరగాల, చల్ల పందిళ్ళు వేయాల. అట్లాగే వాళ్ళు కనీస అవసరాలు తాగునీళ్ళు కానివ్వండి, మూతశాలలు కానివ్వండి, అట్లాగే కోనేరులో కొత్త కోనేరులో మొత్తం నీళ్లు నింపాలా. ఇప్పుడు వచ్చే భక్తులు మొత్తం అందులోనే స్నానం చేయాలని డిమాండ్ చేస్తాను. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే అది వారం రోజులకు ఒకసారి నీళ్లు రీసైకిల్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి వచ్చిన రోజు అగమేఘాల మీద మొత్తం పూర్తి స్థాయిలో నింపారు. ఇప్పుడు పోయి చూస్తే అక్కడ కనీసం ఒక మెట్టు మందం కూడా నీళ్ళు లేవు. వాళ్ళ భక్తులు ఎక్కడ స్నానం చేస్తారు? గత 8 సంవత్సరాల నుంచి ఇదే వివక్ష గురవుతుంది కొండగట్టు అభివృద్ధికి. దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. భక్తులకు మాత్రం ఇలాంటి అసౌకర్యాలు కలిగిస్తే మళ్ళీ మా ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఆందోళన ఉంటాయని సందర్భంగా